వారలారా, దేవుని మహాకృపను బట్టి, దేవుని మహదైశ్వర్యాన్ని బట్టి వింటున్న వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు వాయిద్యాలతో దేవుని కీర్తించవచ్చా కీర్తించకూడదా అన్న పాయింట్ మీద మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా విజయవాడలో ఉన్నటువంటి సహోదరుడు రత్నకిషోర్ గారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఆయన ప్రతిస్పందిస్తూ వాయిద్యాలు వాయించకూడదు, ఎంత మాత్రం వాయిద్యాలు వాయించకూడదు, ఇలా వాయించిన వారు పాపాత్ములని, ఇలా వాయించిన వాళ్ళు వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, అలా వాక్య విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఆజ్ఞను అతిక్రమించడం వలన, పాపం చేసడం వలన నరక పాత్రులు అయిపోతారని ఆయన కటాకటిగా చెప్పడం అనేది మనం చూసాం. ఇక ఏ సంఘంలోనైనా ఏ సంస్థలోనైనా సరే వాయిద్యాలు వాయిస్తే కొత్త నిబంధన ప్రకారంగా వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అనేటువంటి వాదాన్ని బలపరుచుకుంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. అయితే దీన్ని పరిచయంగా మాట్లాడుతూ, ఆయన మాట్లాడే ముందు పరిచయంగా మాట్లాడుతూ ఒక సహోదరుడు, మరి అతని పేరేంటో నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడుతూ మాట మాట్లాడాడు, ఒకసారి క్లిప్పింగ్ చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థంబ్నైల్ చూడగానే విషయం అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు సంగీతములతో, అంటే వాయిద్యం సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు సంగీతములతో అంటే వాయిద్యములతో దేవుని కీర్తించుట నిషిద్ధమా, ఎందుకు అనే విషయాన్ని మాట్లాడు. చూసారు కదండి, సంగీతములతో అనగా వాయిద్యములతో అన్నాడు. మరలా రిపీట్ చేస్తున్నాను, సంగీతములతో అనగా వాయిద్యములతో అన్నాడు. సంగీతములతో అంటే వాయిద్యములతో దేవుని కీర్తించుట నిషిద్ధమా, ఎందుకు అనే విషయాన్ని మాట్లాడు కదా, మీరు స్పష్టంగా విన్నారు. ఆయన చెప్పాడు సంగీతములతో అనగా వాయిద్యములతో అని మాట చెప్పాడు. ఇదే మాటను క్రొత్త నిబంధన గ్రంథంలో మీకు చూపిస్తాను చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 చూద్దాం. చూడండి 16 ఏమందంటే, సంగీతములతోనూ ఆయన అన్నట్లుగానే వాయిద్యములతోనూ మేమన్నది కదండి, మేమన్నది కదా, దీన్ని వివరిస్తాను నేను. పరిచయ వాక్కులు చెప్తున్నటువంటి సహోదరులు మాట్లాడిన మాటే మీకు రిపీట్ చేస్తున్నాను నేను. సంగీతములతోనూ అనగా వాయిద్యములతోనూ అని ఉంది అన్నాడు. కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి, సమస్త విధమైన జ్ఞానముల చేత అన్నాడు. ఏమండి సమస్త విధములైన జ్ఞానము చేత అనే పదాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఇక ఆయన అన్నట్లుగా సంగీతములతోనూ అనే పదాన్ని మనం చూసాం, కీర్తనలతోనూ అనే పదాన్ని మనం చూసాం. సంగీతములతోనూ అన్నాడంటే ఆయన ఓన్లీ గాత్రముతోనూ అనే పదాన్ని ఉపయోగించలేదు. గాత్రము మాత్రమే, గాత్రముతోనే అనే పదాన్ని మాత్రం ఉపయోగించలేదు. సంగీతములతోనూ అంటే ఈ బహువచనాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రియమైన వాళ్ళారా, ఒక గాత్రముతో పాటు ఈ గాత్రానికి వాయిద్యములు కూడా తోడు కావాలి. వాయిద్యములు కూడా అవసరమే. అది పెద్ద పాపమేమీ కాదు. ఏమండి అది పెద్ద పాపముగా చూడడం చాలా భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటు వారు మాత్రమే చూస్తారండి. ఎందుకంటే ఒక పాట గాత్రాన్ని పాడుతున్నప్పుడు, ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాటకు తగ్గట్టుగా వాయిద్యం వాయించటం వలన, ఇదిగో నువ్వు వాయిద్యాన్ని వాయించవు గనుక నరకానికి గెంటేస్తాను అన్నంత క్రూరుడా దేవుడు, క్రూరుడా. ఇదిగో నువ్వు మూసి కొట్టావు కనుక నిన్ను నరక పాత్రని చేసేస్తానని నరకానికి గెంటేస్తాడు దేవుడు, అంత కఠినాత్ముడా. అంటే సమాజానికి ఎలా పరిచయం చేస్తున్నారు, సమాజానికి ఏ విధంగా పరిచయం చేస్తున్నారు చెప్పండి. అలాగే ఆ సహోదరుడు మాట్లాడినటువంటి మరో సందర్భాన్ని కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5
5వ వచనం చూద్దాం. ఒకరినొకరు కీర్తనలతోను సంగీతములతోను, మీ కూడా అన్నట్లుగానే సంగీతములతోను అనగా వాయిద్యములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభును గురించి పాడుచు కీర్తించుచు. ఇక్కడ ఉంది గాత్రానికి కీర్తించుచు అనే పదం మీరు ఒకసారి ఇంగ్లీష్ డిక్షనరీలో చూడండి. గ్రీకు భాష నుండి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడినటువంటి ఈ తర్జుమాలో మనకు తెలుస్తుంది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, కీర్తించుచు అనే పదం షాలో అనే పదం వస్తుంది. పీ సైలెంట్ అయిపోతుంది, షాలో అనే పదం వస్తుంది. షాలోకి మరలా 3 అర్థాలు వస్తాయి ఇంగ్లీష్ డిక్షనరీలో. 3 అర్థాలు వస్తాయి. ఈ 3 అర్థాలు ఏంటంటే, టచ్, వైబ్రేట్, రబ్. టచ్ దేని మీద టచ్ చేయాలి, ఒక వాయిద్యం మీద టచ్ చేస్తారు. అలాగే వైబ్రేట్ అంటే ఒక వాయిద్యం మీదే వైబ్రేట్ చేస్తారు. అలాగే రబ్ చూసారా, వాయిద్యాలు వాయించమంటున్నాడు. కీర్తించుచు ఎలా కీర్తిస్తావు? ఏమంటే గాత్రానికి వాయిద్యాలు తోడైతే ఏంటండి పొరపాటు? అంటే అనవసరమైన విషయాల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెడుతున్నారనేది నా ఉద్దేశం. సమాజంలో కొన్ని కొన్ని విషయాలలో మనుషులకు కూడా స్వాతంత్రాన్ని ఇచ్చాడు. స్వాతంత్రం ఎలాగ ఇచ్చాడంటే, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విగ్రహాలకు బలిగా అర్పించిన వాడిని తినొచ్చా తినకూడదన్న విషయంలో దేవుడు చెబుతూ ఉన్నాడు. తినకపోయినంత మాత్రం తక్కువ కాదు, తిన్నంత మాత్రాన్ని ఎక్కువ అయినను మీకున్న ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచొద్దు అన్నాడు. అలాగే కొన్ని ఫ్రీ విల్ ఇచ్చేసాడు మనకి. వాక్యానికి ఆటంకం లేకుండా, ఆరాధనకు ఆటంకం లేకుండా, అల్లరిగా కాకుండా, ఒక వినసొంపుగా వినడానికి అవకాశం ఉండేటట్లుగా మీరు వాయిద్యాలు వాయించవచ్చు అని బైబుల్ నిర్ఘాంతంగా చెప్పింది. ఇక యేసుక్రీస్తు వారు కూడా కొన్ని ఉపమానాలు తీసుకుంటూ మాట్లాడాడు. కాబట్టి మీరే సంగీతములతోనూ అనగా వాయిద్యములతోనూ అని మీరే చెప్పారు. మరలా ఈ రత్నకిషోర్ గారిని కేకేసి మళ్ళీ వాయిద్యములు వాయించకూడదు, అలా వాయిద్యాలు వాయిస్తే పాపాన్ని నరకానికి వెళ్ళిపోతాడని మళ్ళీ ఏం చెప్తున్నాడు. మీలో ఒక స్టాండర్డ్ రండి, రైట్? వాయించమనుందా? పోను అపోస్తలుని ఎక్కడైనా వాయిద్యాలు వాడినట్టుగా కొత్త నిబంధనలు ఎక్కడైనా మనకు రెఫరెన్స్ కనబడుతోందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది వాయిద్యాలు వాయించకూడదు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వారు వేసేటువంటి ప్రశ్న. ఇప్పుడు వారికి తెలియని విషయం ఏంటంటే, వాయించొద్దని ఎక్కడైనా ఉందా కొత్త నిబంధనలో? వాయించమనుందా అని అడిగేవాడు ఎప్పుడు అడగాలంటే వాయించొద్దని ఉన్నప్పుడు అడగాలి. వాయించొద్దనుందా కొత్త నిబంధనలో? మీరు వాయించొద్దనుందా? వాయించొద్దని లేదు. వాయిద్యాలు నిషేధం అని ఉందా కొత్త నిబంధనలో? నిషేధం అని ఉందా? లేదు. ఎక్కడైనా క్లియర్ రెఫరెన్స్ ఇచ్చాడా వాయిద్యాలు నిషేధం? నా సన్నిధిలో కొత్త నిబంధనలో ఆరాధన చేస్తున్నప్పుడు వాయిద్యాలు వాడడానికి వీల్లేదు అని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదే. వాయిద్యాలు వాయించకూడదు అని ఎక్కడైనా కొత్త నిబంధన గ్రంథంలో ఉందా అంటే, చాలా చమత్కారంగా, చాలా చక్కగా, అసలు లేదు అని చెప్పకుండా చాలా తెలివిగా ఉపయోగించాడండి. ఏమండి ఏమన్నాడంటే, బైబిల్లో నోహు జలప్రలయంలో చితిసారపు మ్రానుతోనే వాడ కట్టమన్నాడు అంటే, కత్తిమ చెక్కలేమి అవసరం లేదు కదా, కత్తిమ చెక్కలేమి తీసుకురా అవసరం లేదు కదా, టేకు తీసుకురా అవసరం లేదు, కత్తిమ చెక్కలేమి ఉపయోగించవలసిన అవసరం లేదనే కదా, వాటిని మాత్రమే వాడమని కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. అలాగే మరి కొన్ని ఆజ్ఞలు మనం అర్థం చేసుకోవాలి. వాడ కట్టమన్నాడే కానీ శుద్ధితో కట్టమన్నాడా, రంపం తీసుకురమ్మన్నాడా, లేకపోతే ఆ ఫైల్స్ తీసుకురమ్మన్నాడా, ఇవి తీసుకురమ్మన్నాడు, ఇవి తీసుకురమ్మన్నాడా అనేది చెప్పలేదు కదా. వాడ కట్టడానికి ఏ పరికరం అవసరమో ఆ పరికరంతో వాడ కట్టాలి అని మనడు చాలా తెలివిగా చక్కగా బోధించాడు. అంటే ఇండైరెక్ట్గా కొత్త నిబంధన గ్రంథంలో వాయిద్యాలు వాయించవద్దు అని మాత్రం లేదు,
కానీ ఎలా అర్థం చేసుకోవాలి అని మానవుడు చెప్పుకుని వచ్చాడు. అంటే మరి మీరు అన్ని నేరుగా అడుగుతున్నారుగా, నాకు క్లియర్ రిఫరెన్స్ చూపించండి అని చెప్పేసి ఎక్కడైనా బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చదవండి, ప్రకటన నుంచి ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడైనా లేవీలను పెట్టు అని ఉంది కానీ వేరొక గోత్రం వద్దు అని ఉన్నట్లయితే చూపించండి. ఎక్కడా కూడా వద్దు అనలేదు. అంటే దేవుడు మిగిలిన గోత్రాల విషయంలో సైలెంట్గా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? వీళ్ళు అంటారు దేవుడు వాయిద్యాల విషయంలో వద్దు అనలేదు కాబట్టి నేను కొడతా, ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఏం చెప్పలేదు కాబట్టి నేను ఉపయోగించుకుంటా. అంటే సైలెన్స్ యొక్క అర్థం ఏంటో అర్థం కావట్లేదు వీళ్ళకి. దేవుని యొక్క సైలెన్స్ యొక్క అర్థం ఏమిటి? సైలెన్స్ అనేటువంటిది పర్మిసిబుల్ కాదు. సైలెన్స్ ఇస్ నాట్ పర్మిసిబుల్ దేవుని విషయంలో. లోకంలో అంటారు మౌనం అంగీకారము, అర్ధంగీకారము, పావు అంగీకారాలు ఇవన్నీ కాదు. మంచిదేనండి, మంచిదే. దేవుని స్తుతించటంలో వాయిద్యాలు వాయించవచ్చు, వాయించకూడదు అని దేవుడు చెప్పాలా? ఆయన సైలెంట్ అయిపోయాడు కదా, సైలెంట్ అయిపోయినంత మాత్రం పర్మిషన్ ఇచ్చేసినట్లా అంటున్నారు. నేను ఒక వచనం చూపిస్తాను జాగ్రత్తగానండి. ఆయన సైలెంట్ అయిపోతే పర్మిషన్ ఇచ్చేసాడు అన్నటువంటి ఈ రత్నకిషోర్ గారికి చూపిస్తున్నటువంటి ఒక వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు తిరుగుచు తినసాగిరి. పరిశీలది చూసి ఏది చూశారు? వెన్నులు త్రుంచి తినసాగినటువంటి శిష్యులను చూశారు. ఈ శిష్యులను చూసినటువంటి వీళ్ళ యేసుక్రీస్తుని నిలదీసేస్తున్నారు. ఏమండి, సత్య ప్రకారంగా బ్రతుకుతున్నవారు, సత్య ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తున్నవారు, సత్యాన్ని బోధిస్తున్నవారు, వారు చిన్న తప్పు చేసినా సరే ఏలెత్తి జీవించే ఈ లోకం, పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం అడగరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఎందుకయ్యా సంఘాన్ని నీ చేతికి అప్పగించిన తర్వాత నువ్వు ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తున్నావేటని వాళ్ళని అడగరు. కానీ చాలా పెద్ద తప్పు పట్టేసుకున్నారు. ఏంటి? పంట చేలులోకి వెళ్ళి ఆ పెండ చేలులో వెనులు తినించి తినసాగారట. ఇలా తినడం పెద్ద తప్పు అండి వాళ్ళ దృష్టిలో. ఈరోజు ఈ చర్చ క్రైస్తవులు చూడండి, వాయిద్యాలు వాయించడమే పెద్ద తప్పు. ఏమండి, వాయిద్యాలు వాయించడమే పెద్ద తప్పు. కనుక మా కత్మ వాళ్ళందరినీ కూడా వెలివేయడం, వాళ్ళ పాపాత్ములు అనడం, వాళ్ళు సేదరించుకోవడం ఎవరు చేస్తారు? మీరు సువార్త ఎవరికి చేస్తారు? రైట్. ఇక ఇక్కడ విషయాన్ని చూడండి, ఇక్కడ విషయం చూడండి. పరిశీలది చూసి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనేది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తనైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమ్మక్కపు రొట్టెలు తినెను, తినకూడని సమ్మక్కపు రొట్టెలు తినెను. ఇప్పుడు తినకూడని సమ్మక్కపు రొట్టెలు తిన్నాడు అంటే దావీదు గారిని అమ్మటిని దేవుడు ఏం చేయాలి? చంపేయాలి పరిశీల దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడంటే శిక్ష వెంటనే రావటం లేదు. దావీదు గారి కాలంలో శిక్ష వెంటనే వచ్చేది. వెంటనే దావీదు పాపం చేయడం, దావీదు పాపం చేసిన వెంటనే నాతాను రావడం, నాతాను వచ్చిన వెంటనే పాపానికి హెచ్చరికనివ్వడం వెంటనే జరిగిపోతుంది అక్కడ. ఏమండి, మరి దావీదు సముఖపు రొట్టెలు తినేశాడు కదా, దేవుని అంటే చంపేయాలి కదా. చంపలేదు, సైలెంట్ అయిపోయాడంటే దావీదు చేసింది తప్పు కాదు, దావీదు చేసినది తప్పు కాదు అని దేవుడు అంగీకరించాడని యేసు చెప్పాడు. దేవుడు అంత క్రూరుడు కాదురా? దేవుని మీరు ఎలాగ అర్థం చేసుకున్నారో. ఇదిగో సమాజంలో బయట పాలాభిషేకాలని నెయ్యాభిషేకాలని ఆ పాలాభిషేకాలు చేసేస్తున్నప్పుడు ఆ పాలన్నీ నేలపాలవుతున్నప్పుడు ఆ నేలపాలైపోయినటువంటి పాలు వలన ఎవరికి ప్రయోజనం ఉండదో.
ఆకలి గుణం ఉన్నవారు తన సముఖపు రొట్టెలు తిన్నందుకు దావీదుని దేవుడు ఎందుకు శిక్షించలేదు? దేవుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు? అంటే సైలెన్స్ యొక్క అర్థం ఏంటో అర్థం కావట్లేదు వీళ్ళకి. దేవుని యొక్క సైలెన్స్ యొక్క అర్థం ఏమిటి? సైలెన్స్ అనేటువంటిది పర్మిసిబుల్ కాదు. సైలెన్స్ ఇస్ నాట్ పర్మిసిబుల్ దేవుని విషయంలో. లోకంలో అంటారు మౌనం అంగీకారము అర్ధంగీకారము పావు అంగీకారాలు ఇవన్నీ కాదు. దేవుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు? చూసారా, తను నమ్ముకున్న ప్రజలు, తాను నమ్ముకున్న పిల్లలు సింహపు పిల్లలైన ఆకలి గురినేమో కానీ నా పిల్లలను ఆకలి గురిని అన్నటువంటి దేవుని మనసెరకండి. గాత్రానికి వాయిద్యం తోడు చేస్తే ఈ వాయిద్యం వాయించినంత మాత్రాన దేవుడు నరకానికి గెంటాడండి. అలా బోధించి, ఆ విధంగా బోధించి క్రీస్తు సంఘం రెండు సంఘాలుగా విడిపోయినాయి. ఒకళ్ళు వాయిద్యాలు వాయించవచ్చు అని అదే క్రీస్తు సంఘం వాళ్ళు చెబుతారు. లేదు లేదు, మేము పట్టుకున్నదే వేదం అన్నట్లుగాని ఈ రత్నకిషోర్ లాంటి వాళ్ళు కొంతమంది మేము పట్టుకున్నదే వేదం, మేము చెప్పిందే వేదం అన్నట్లు కానీ వీళ్ళు దాధాటి మీద కానీ నిలబడినట్లయితే, అదే విధి మీద నిలబడినట్లయితే ప్రసాద్ రెడ్డి గారిని ఏదో మేము కడిగేస్తాం, వాక్యంతో కడిగేస్తాం, వాక్యంతో మేము ఇచ్చేసేస్తాం అంటున్నారు కదా. ఆయన అన్నలేండి వాక్యంతో నన్ను కడిగానని సరైన ఆధారాలు తెచ్చుకోండి, సరైన నిర్వచనాలు తెచ్చుకోండి. నేను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఆ రత్నకిషోర్ గారు మాట్లాడిన ప్రతి పాయింట్ నేను మాట్లాడగలను, కానీ ఇది వ్యర్థమైన వాదం, ఇది పనికిరాని వాదం. ఏమండి, వాడు బొట్టు ఎట్టుకోవచ్చు అంటాడు, ఒకడు ఎట్టుకోవసరం లేదు అంటాడు, ఈ మధ్యలో ఇంకోటి వచ్చాడు అర్థంకి ఓఫీరు, ఈ అర్థంకి ఓఫీరు వచ్చి ఆ బొట్టు కాదు ఈ బొట్టు కాదు అనేసి సిలువు పెట్టేట్టుకోమంటున్నాడు, వాడంత జ్ఞాని. అలా 3 మంది వచ్చేస్తున్నారు ఇప్పుడు. క్రీస్తు సంఘం మొక్కలు చెక్కలైపోతుంది. దయచేసి గమనించండి, వాయిద్యాలు ఎందుకు వాయించకూడదో సరైనటువంటి నిర్వచనం ఇవ్వండి. కొత్త నిబంధన గ్రంథంలో దేవుని మనసు తెలుసుకోండి, దేవుని ఆలోచన తెలుసుకోండి. ప్రియమైన వాళ్ళరా, ఒక సహోదరులుగా మీకు తెలియపరుస్తున్నాను, మీరు ఎప్పుడు ఒకవేళ డిబేట్కి పిలవాలనుకున్నా మీలో హెడ్ ఎవరైతే ఉన్నారో, హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకురండి. నేను కూడా ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడి నేను కూడా తీసుకొస్తాను. రత్నకిషోర్ గారు మరి ముఖ్యంగా చెప్తున్నాను మీకు, మీరు మాట్లాడిన దాంట్లో సత్యం ఏమాత్రము లేదు. మరలా చెప్తున్నా, సత్యం లేదు గనుకే ఈ యొక్క వాక్యం మాట్లాడడం జరిగింది. మీరు ఒక్కొక్క పాయింట్ తీసుకుని మాట్లాడనుకోండి చాలా దొరికిపోతారు. కాబట్టి కొంచెం సైలెంట్గా ఉండడం మంచిది. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.